ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది, రామోజీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు సుమారు 110 కోట్ల రూపాయలు వివిధ ప్రజాసేవా కార్యక్రమాలకి అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు, అలాగే తెలంగాణలో నాగులపల్లి గ్రామాలని దత్తత తీసుకుని ఆ గ్రామాలకు కావాల్సిన వసతుల్ని కూడా కల్పించారు. స్కాలర్షిప్స్ అందించడమే కాదు, విద్యార్థులకు స్కూల్స్, బిల్డింగ్స్, రోడ్స్, ఎలక్ట్రిఫికేషన్, వివిధ సదుపాయాలని కూడా ఏర్పాటు చేశారు రామోజీరావు గారి ఫౌండేషన్తో. శ్రీ రాజమౌళి గారికి ఉన్న అపారమైనటువంటి అనుబంధం ఈనాడు సంస్థతో, అలాగే రామోజీరావు గారితో. మరి అలాగే శ్రీ కీరవాణి గారు కూడా ఈ సందర్భంగా ఈ సంస్మరణ సభలో పాల్గొనడం విశేషం. వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. ఇక శ్రీ రామోజీరావు గారి పటానికి ఫ్లోరల్ ట్రిబ్యూట్ అందించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. ఆయన నిలువెత్తు చిత్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి సందర్భంగా నివాళులు అర్పిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కూడా పెద్దలు పూలమాలల్ని అందిస్తారు. ఇప్పుడు పెద్దలు ప్రముఖులు, సినీ ప్రముఖులు శ్రీ రామోజీరావు గారితో ఉన్నటువంటి అపారమైన అనుబంధంతో ఆత్మీయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. వారి పక్షాన శ్రీ రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, రాజమౌళి గారు, ఇతర పెద్దలందరూ కూడా పుష్పగుచ్చాల్ని సమర్పించి they're paying a rich tribute to the media baron, the legend, Shri Ramoji Rao garu. Andhra Pradesh mukhyamantri Shri Nara Chandra Babu Naidu gari chetulu meeduga pushpanjali ghatistunnaru Shri Ramoji Rao gari chitrapataniki. ఒక్క సిరా చుక్క 100,000 మెదళ్లకు కదలిక అన్న సత్యమిరిగినటువంటి సద్గుణ తేజస్వి సదయ వర్తనుడు సౌజన్యమూర్తి మన రామోజీరావు గారి చిత్రపటం వద్ద విచ్చేసినటువంటి పెద్దలు, మంత్రివర్యులు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు.